ప్రజా సంకల్ప యాత్ర 4 ఏళ్లు పూర్తైన సందర్భంగా శాసన సభ్యులు గుడివాడ అమర్నాథ్ ఆదేశాల మేరకు వైసీపీ పట్టణ అధ్యక్షులు జానకి రామరాజ ఆద్వర్యంలో విశాఖ జిల్లా అనకపల్లి వైసీపీ పార్టీ కార్యాలయంలో వైసీపీ నేతలు సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా జానకి రామరాజు పట్టణ యువజన అధ్యక్షులు జాజులు రమేష్ తదితరులు మాట్లాడుతూ జగన్ మోహన్ రెడ్డి 2017 నవంబర్ 11న ఇడుపులపాయ వైఎస్ఆర్ సమాధి వద్ద నుంచి పాదయాత్ర ప్రారంభించారని అన్నారు. విశాఖ జిల్లా మన ఉత్తర వ్యక్తిగత ఆలోచన లేకుండా సాగింది కాబట్టి మరి వైఎస్ఆర్ పిలుపు వచ్చింది. మరి పిలుపు రాగానే శాసనసభ్యులు గుడివాడ అమర్నాథ్ గారి నాయకత్వం మీద నమ్మకంతో మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే మన అందరూ ఇక్కడే వచ్చిపోయారు. అన్న పిల్లరాజు గారు పుచ్చరాజు గారు అందరూ ఇక్కడే వచ్చేస్తే మీటింగ్ పడి మనకి కనిపిస్తారు. పత్రికా విలేకరుల సోదరులు మరి కుర్చీ నిరసనగా మన మరి 2017లో ఇదే రోజున ప్రీతి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నాడు రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా కలిగ ప్రత్యక్షదయం శ్రీ వెంకటేశ్వరిని ఎన్నికైన కార్పొరేటర్ మందపాటి సునీత అదేవిధంగా జార్జ్ ప్రసన్న లక్ష్మి గారిని కోరుతున్నాం. అంటే అన్ని ప్రాంతాలు గాంధీనగర్ నరసింహరావుపేట అంజీపాల్ ఇట్లా ఉండొచ్చు అందరూ చేశారు నాయకులు తయారు చేస్తున్నారు. ఈ శుభ సందర్భంగా మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మరి కార్యక్రమానికి మరి ప్రజాప్రతినిధిగా ఎన్నికైన గాజుల ప్రసన్న లక్ష్మి గారిని మందపాటి సునీత గారిని వేదిక మీద రాసుగా కోరుతున్నాం. తర్వాత ఇటు ఇక్కడికి వచ్చేయండి. ఏ గణేష్ ఈ పాదయాత్ర పురస్కరించుకొని నిన్న సాయంత్రమే మరి పిలుపు రావడం అంటే ఆ దీపకం త్వరలోనే వస్తుందని ఆశిస్తూ మరి వైఎస్ఆర్ సిపి డైరెక్టర్ రాష్ట్ర గవర్నర్ పోస్ట్ డైరెక్టర్ పార్టీ సీనియర్ నాయకులు మా ఆత్మీయ సోదరులు ముడ్డేడు సోదరుని మాట్లాడుతూ హర్షదానాలతో జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతున్నారు. కోరుతూ మరి ఇక్కడ మహిళ సంత కుమారి గారు సునీత గారు సోదరి గారి ప్రసన్న లక్ష్మి గారిని కోరుతున్నాం. ప్రతి ఒక్క పథకం కూడా ఇచ్చి జవాబుగా చూపించి ప్రజల గుండెల్లోకి ఇచ్చారు నిజం అనిపించుకున్న పరిస్థితి ఈ రోజుల్లో అవునని అనిపించుకున్నారు. ఈ రోజు మహిళలందరూ కూడా అతని నిజాయితీకి పేద ప్రజలందరూ మహిళలందరూ కూడా ఈ రోజు సంకల్ప యాత్ర ప్రారంభించి 4 సంవత్సరాలు మరి దానికి కారణం అప్పుడు రాక్షస పాలన దుష్టశక్తుల యొక్క పాలన సాగిన ప్రభుత్వాన్ని అసెంబ్లీ సాక్షిగా
జగన్మోహన్ రెడ్డి గారికి జరిగిన అన్యాయాన్ని ప్రజలకు జరుగుతున్న అకృత్యాల మీద ప్రశ్నించినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి మరి ఆ రోజు అసెంబ్లీ సాక్షిగా అవమానం జరగడం ఆయన అదే అసెంబ్లీలోని శపథం చేసి నేను ప్రజాక్షేత్రంలోనే తీర్చుకుంటాను ప్రజల మధ్యనే తేల్చుకుంటానని మరి శపథం చేసి మరి పాదయాత్రను ప్రారంభించడం అది నేటికి 4 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మరి ఒక నాయకుడు కష్టపడితే ఎలా ఉంటుంది కష్టపడి విజయాన్ని సాధించడం ఎలా ఉంటుంది అని ఒక నినాదం తీసుకుంటే అది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకుంటే ఆ దానికి నూటికి 100 రూపాయలు న్యాయం చేసిన వ్యక్తి కష్టపడితే విజయం సాధించవచ్చు అని నిరూపించిన వ్యక్తి మరి జగన్మోహన్ రెడ్డి గారు అలాగే పాదయాత్రలో 3648 కిలోమీటర్ల పాదయాత్రలో ప్రజలందరినీ ముసలని కానీ ముడికని కానీ వికలాంగులని కానీ పేదలని కానీ మధ్యతరగతి కానీ అందరినీ కూడా కలిసి వారి యొక్క సాధక బాధకాలు అన్ని తెలుసుకొని అందులోనే నవరత్నాలను పొందుపరిచి మరి ప్రతి పేదవాడికి కూడా సంవత్సర కాలంలోనే 90% పైనే హామీలు నెరవేర్చిన నాయకుడు ఒక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి ఈ సభాముఖంగా చెప్పక తప్పదు. ఎందుకంటే నాయకులు ఏంటంటే ఎలక్షన్ ముందు అనేక ఆనాడు జగన్ చంద్రబాబు నాయుడు గారు చూసుకుంటే 600 హామీలు ఇచ్చారు. మరి 600 హామీలు ఎన్ని హామీలు నెరవేర్చాలో కానీ చెప్పమంటే వాళ్ళే చెప్పలేరు. కానీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో 90% ఒక్క సంవత్సరంలోనే పూర్తి చేసిన నాయకత్వం మరి జగన్మోహన్ రెడ్డి గారిది. అలాగే గుడివాడ అమర్నాథ్ గారిది కూడా ఇక్కడ ఏంటంటే ఎవరైతే కష్టపడుతున్నారో వాళ్ళందరికీ కూడా న్యాయం చేసే విధంగా మరి అనకాపల్లి మండలంలోనే కానీ కశింకోట మండలంలో కానీ ఎవరైతే పార్టీకి కష్టపడి జెండా మోసిన వారు ప్రతి ఒక్కరికి కూడా పదవచ్చే విధంగా నాయకత్వం బలపరిచే విధంగా మరి గుడివాడ అమర్నాథ్ గారు బలపరిచారు. అదే విధంగా మేమందరం కూడా వారి నాయకత్వంలో అనకాపల్లిలో ఉన్న ప్రతి సమస్యని కూడా మా సమస్యగా తీసుకొని మరి ప్రజలకు న్యాయం చేసే వరకు మేము పోరాటం చేస్తామని వారి తరఫునే మేము ఉంటామని జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని గుడివాడ అమర్నాథ్ గారి నాయకత్వాన్ని బలపరిచే విధంగా మేము కార్యాచరణ రూపొందించుకుని ఈ ప్రజా సంకల్ప యాత్రను స్ఫూర్తిగానే మేమందరం కూడా మా తాలూకా పని విధి విధానాలు ఉంటాయని చెప్పేసి ఈ మీడియా ద్వారా తెలియజే. ఈరోజు చాలా సుజనం. మరి 2017 నవంబర్ 6వ తేదీన ఇదే తేదీన నేటి ముఖ్యమంత్రిగా ఉన్న నాటి ప్రతిపక్ష నాయకుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా దాదాపు 3648 కిలోమీటర్లు 11 నెలల కాలం జనంలో పగలనక రాత్రి అనక 175 నియోజకవర్గాలు అనుకుండా పాదయాత్ర చేసి ఆ పాదయాత్రలో ప్రజలు తనకు నిర్ణయించిన సమస్యలు కానీ ప్రజల నుంచి వచ్చిన విద్యార్థులు కానీ లేదా తాను ప్రజల తాలూకా బాధలు స్వయంగా చూసి కానీ నవరత్నాలు అనే పథకాలుగా అమలుపరిచి ఆ నవరత్నాల పథకాలను ఎప్పుడో మళ్ళీ ఎన్నికలు వస్తాయి ఆ ఎన్నికలపై చూడకుండా అధికారంలోకి వచ్చిన సంవత్సర కాలంలోనే 97% ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చిన ఘనత దేశ చరిత్రలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పక తప్పదు. మరి అటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ఏ పథకాలైనా సరే అది అమ్మఒడి పథకం కానివ్వండి, జగన్న గోరుముద్ద కానివ్వండి, కాపు నేస్తం కానివ్వండి, ఆటమి కానివ్వండి, మళ్ళీ డ్వాక్రా రుణమాఫీ కానివ్వండి, మరి మహిళాములకు ఇచ్చి ఇళ్ల పట్టాలు కానివ్వండి, మరి సున్నా వడ్డీ పథకం కానివ్వండి, మరి అన్ని రకాల పథకాలను కూడా మహిళకి అందించడమే కాకుండా మరి అనకాపల్లిలో గౌరవ శాసనసభ్యులు శ్రీ గుడివాడ అమర్నాథ్ గారి నేతృత్వంలో మరి అనకాపల్లిలో ఒక సూపర్ స్పెషాలిటీగా మెడికల్ ఆసుపత్రికి శంకుస్థాపన గౌరవ ముఖ్యమంత్రులు చేసుకోవడం, దీర్ఘకాలికంగా ఉన్న ఈ ప్రాంత సమస్య అయిన దాదాపు 980 కుటుంబాలకు 22A ద్వారా వాళ్ళు గత ప్రభుత్వ తప్పిదం వల్ల వాళ్ళందరూ కూడా హక్కులు కోల్పోగా మరి ఇటీవల మన శాసనసభ్యులు గుడివాడ అమర్నాథ్ గారు అనేక దఫాలుగా మరి జిల్లా మంత్రి వర్గాలు కానివ్వండి, ఇన్ఛార్జ్ మంత్రి గారు కానివ్వండి, రెవెన్యూ అధికారులు కానివ్వండి, దొంగవేంద్ర కాకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి వారితో స్వయంగా చర్చించి 980 కుటుంబాలకు కూడా దీపావళి పథక సుభాషలు అందించడం మనకు తెలుసు. మరి ఈ రకంగా ఇన్ని పథకాలు అమలు చేస్తూ మరి ప్రజాయాత్రను 4 సంవత్సరాలు పూర్తి చేసిన సందర్భంగా మరి గౌరవ శాసనసభ్యులు గుడివాడ అమర్నాథ్ గారి పిలుపు మేరకు మన పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ రోజున ఈ పాదయాత్రను పురస్కరించుకొని ప్రజా సంకల్పాన్ని పురస్కరించుకొని వైఎస్ఆర్సీపీ స్టేట్ అంత సహకారంతో ఈ రోజున కేక్ కట్ చేయడమే కాకుండా అందరం కూడా ఐకమత్యంగా వైఎస్ఆర్ పార్టీని మరి బలపరచున్న అవసరాన్ని ప్రజలకు చెప్పడం జరిగింది. మరి రానున్న కాలంలో అనకాపల్లి పట్టణంలో ముఖ్యంగా